సో ఇప్పుడు మన నెక్స్ట్ కమింగ్ టాపిక్ ఫార్మస్యూటిక్స్ లోని క్యాలిక్యులేషన్స్ పార్ట్. మనం ఒక డ్రగ్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో ఒక డ్రగ్ కి కూడా బేస్డ్ ఆన్ బాడీ వెయిట్, బాడీ హైట్, అంటే బిఎంఆర్ని, బేసల్ మెటబాలిక్ రేట్ ని బట్టి కూడా మనకి అమౌంట్ ఆఫ్ డ్రగ్ ఎంత ఇవ్వాలి, ఎంత బేస్ యాడ్ చేయాలి అనేది ఉంటుందన్నమాట. సో లెట్స్ డిస్కస్ రిగార్డింగ్ క్యాలిక్యులేషన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిస్పెన్సింగ్. సో టు హ్యావ్ ఎ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ వేరియస్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిస్పెన్సింగ్ అన్ని మనకు అర్థం అవడానికి ఫస్ట్ ఒక ఫార్మసిస్ట్ కి ఒక థరో నాలెడ్జ్ కావాలి వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ గురించి. ఎందుకంటే ఈ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ మనం క్యాలిక్యులేషన్స్ లో వాడతాం. సో మనకి మెయిన్ గా మెజర్మెంట్ ఆఫ్ వెయిట్ ఇన్ ఇంపీరియల్ సిస్టమ్. వెయిట్ అనేది ఎలా మనం మెజర్ చేస్తామంటే ఒక బాడీ మీద ఎంత గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అనే దాన్ని బట్టి. సో ఎంత ఎక్కువ మాస్ ఉంటే అంత గ్రావిటీ దాని మీద యాక్ట్ చేస్తుంది. సో మాస్ ఎక్కువ అయితే గ్రావిటీ పెరుగుతుంది. సో మాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు గ్రావిటేషన్. సో ఇంపీరియల్ సిస్టమ్ ని టూ పార్ట్స్ గా డివైడ్ చేసాం. అవేంటంటే అవాయిడ్ డు పోయిస్, అవాయిడ్ డు పోయిస్ సిస్టమ్, అపోథికారీ సిస్టమ్ అని. అవాయిడ్ డు పోయిస్ సిస్టమ్, అవాయిడ్ డు పోయిస్ సిస్టమ్ లో ఏంటంటే ఈ సిస్టమ్ లో పౌండ్ అనేది స్టాండర్డ్ యూనిట్ ఫర్ వెయిట్. సో మొత్తం మాసెస్ అన్ని కూడా ఇంపీరియల్ స్టాండర్డ్ లో పౌండ్, పౌండ్ ని ఎల్బి గా మనం డినోట్ చేస్తాం. ఈ పౌండ్ లో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనం దాన్ని అవాయిడ్ డు పోయిస్ సిస్టమ్ అని అంటాం. సో ఎలాగంటే ఒక పౌండ్ అంటే 16 ounces అని, అలాగే ఒక పౌండ్ ఇస్ ఈక్వల్ టు 7000 grains. సో అప్పుడు ఒక ఔన్స్ ఎంత అంటే ఇస్ ఈక్వల్ టు 7000 by 16 అంటే 437.5 grains ఇస్ ఈక్వల్ టు ఒక ఔన్స్. అపోథికారీ సిస్టమ్ ఏంటంటే ఈ సిస్టమ్ ని ట్రాయ్ సిస్టమ్ అని కూడా అంటాం. దీంట్లో అన్ని వెయిట్స్ కూడా మనకి గ్రెయిన్స్ లోనే డిరైవ్ అవుతుంది. సో ఇందులో గ్రెయిన్ మనకి అవాయిడ్ పోరిస్ సిస్టమ్ లో ఏంటంటే పౌండ్ 20 grains అంటే 1 scruple, 1 scruple అంటే ఒక స్పూన్ లాంటిది. 60 grains ని ఒక డ్రాకమ్ అంటాం, 480 grains ని ఒక ఔన్స్ అంటాం. ఇది అపోథికారీ సిస్టమ్ లో. అండ్ 8 drachms అంటే ఒక ఔన్స్, 12 ounces అంటే ఒక పౌండ్, 5760 grains అంటే అపోథికారీస్ లో ఒక పౌండ్ అని అర్థం. ఇక్కడ ఏంటి, ఒక పౌండ్ అంటే 7000 grains అని అర్థం. సో మెజర్మెంట్ ఆఫ్ కెపాసిటీ ఇన్ ఇంపీరియల్ సిస్టమ్ లో ఏంటంటే స్టాండర్డ్ యూనిట్ ఫర్ కెపాసిటీ ఇస్ సేమ్ ఇన్ బోత్ అవాయిడ్ డు పోయిస్ అండ్ అపోథికారీ సిస్టమ్. గ్యాలన్ ఇస్ ద స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ ఆల్ అదర్ మెజర్స్ ఆఫ్ కెపాసిటీ ఇస్ డిరైవ్ ఫ్రమ్ ఇట్. మెయిన్ గా గ్యాలన్స్ లో మెజర్ చేస్తాం కెపాసిటీని. సో 1 gallon అంటే 160 fluid ounces, 1/4 ఆఫ్ ద గ్యాలన్ అంటే 1/4, 1/8 ఆఫ్ ద గ్యాలన్ అంటే 1 pint, 1/160th పార్ట్ ఆఫ్ గ్యాలన్ అంటే 1 flow ounce, 1/8 ఆఫ్ 1 flow ounce అంటే 1 flow drachm, 1/60th ఆఫ్ 1 flow drachm అంటే 1 minim, 1 quarts అంటే 40 flow ounces, 1 pint అంటే 20 flow ounces, 1 flow ounces అంటే 480 minims, 1 flow drachm అంటే 60 minims. సో మెట్రిక్ సిస్టమ్ లో మనం ఇండియన్ ఫార్మకోపియా ప్రకారం మనం వాడేది మెట్రిక్ సిస్టమ్ ఫర్ మెజరింగ్ వెయిట్ అండ్ కెపాసిటీ. సో మెట్రిక్ సిస్టమ్ ఇన్ ఇండియాలో ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారంటే 1 April 1964 ఫార్మసీ ప్రొఫెషన్ లో. సో మెజర్మెంట్స్ ఆఫ్ వెయిట్ ఇన్ మెట్రిక్ సిస్టమ్ లో మనం వాడేది గ్రామ్స్, కిలోగ్రామ్స్, మిల్లీగ్రామ్స్ ఇలాగా. ఏ కిలోగ్రామ్ ఇస్ అ స్టాండర్డ్ యూనిట్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ వెయిట్ అండ్ ఆల్ మెజర్స్ ఆర్ డిరైవ్ ఫ్రమ్ ఇట్. ఒక కిలోగ్రామ్ అంటే దిస్ మీకు మనం ఈజీగా రిమెంబర్ చేస్తాం ఎందుకంటే మనం రోజు వాడేది మెట్రిక్ సిస్టమే కాబట్టి.
లేదా అవాయిడ్ పోరీస్ అపోథికారీస్ కాదు కాబట్టి. సో మనకి హిస్టరీ తెలియడం ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా చూసుకోవాలి. 1 కిలో అంటే 1000 గ్రామ్స్, 1 హెక్టోగ్రామ్ అంటే 100 గ్రామ్స్, హెక్ట అంటే 100, 1 డెకాగ్రామ్, డెకా అంటే 10 గ్రామ్స్, 1 డెసిగ్రామ్ అంటే 0.1 అంటే డెసిమల్ పెడుతున్నాం, 1 సెంటీగ్రామ్, 0.01 గ్రామ్, 1 మిల్లీగ్రామ్, 0.001 గ్రామ్, 1 మైక్రోగ్రామ్, 0.0000. సో యూ హ్యావ్ టు పుట్ 5 జీరోస్. 1 గ్రామ్ అంటే 1000 మిల్లీగ్రామ్స్ అన్నారు. సో కెపాసిటీని దేంతో మెజర్ చేస్తామంటే మెజర్మెంట్ ఆఫ్ కెపాసిటీని లీటర్స్ లో మెజర్ చేస్తాం. ఆల్ మెజర్స్ ఆఫ్ కెపాసిటీ ఆర్ డిరైవ్ ఫ్రమ్ ఇట్. 1 లీటర్ అంటే 1000 మిల్లీలీటర్స్. The pharmacopoeia of India uses only the metric systems in the formulas. But the prescriptions are still written in imperial system. Inka chala mandi for many old physicians. So the conversions table is used by the pharmacist lala untayante 1 kg ante 2.2 pounds. 30 grams ante 1 ounce. 450 grams ante 1 pound. And 1 gram ante 15 grains. 60 మిల్లీగ్రామ్స్ అంటే 1 గ్రెయిన్. కెపాసిటీని మనం ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే, సో ఇంపీరియల్ సిస్టంలో అంటే మెట్రిక్ని ఇంపీరియల్గా మార్చినప్పుడు 1000 ml అంటే 1 క్వార్ట్స్. సో కెపాసిటీని 1000 ml ఇస్ ఈక్వల్ టు 1 క్వార్ట్స్. 500 ml అంటే 1 పింట్. 30 ml అంటే 1 ఫ్లూయిడ్ ఔన్స్. 4 ml అంటే 1 ఫ్లూయిడ్ డ్రాకమ్. 1 ml అంటే 15 మినిమ్స్. 0.06 ml అంటే 1 మినిమ్. అండ్ నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ టేబుల్ ఏంటంటే, 1 డ్రాప్ అంటే 0.06 ml. ఇది మెట్రిక్, ఇది ఇంపీరియల్. 1 టీ స్పూన్ఫుల్, 1 డెజర్ట్ టీ స్పూన్ఫుల్, అలానే 1 టీ స్పూన్ఫుల్, 1 టేబుల్ టీ స్పూన్ఫుల్, 1 టేబుల్ స్పూన్ఫుల్, 2 టేబుల్ స్పూన్ఫుల్స్ అంటే ఎంత, 1 వైన్ గ్లాస్ ఫుల్ అంటే ఎంత, 1 టీ కప్ ఫుల్, అలానే 1 టంబ్లర్ ఫుల్. ఇది మెట్రిక్, ఇది ఇంపీరియల్. సో క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు ఎలా చేస్తాం? క్యాలిక్యులేషన్స్ బేస్డ్ ఆన్ డెన్సిటీ. డెన్సిటీ అంటే ఏంటంటే మాస్ ఆఫ్ ఎ సబ్స్టెంట్ పర్ యూనిట్ వాల్యూమ్. So it has a unit mass over volume. So density is equal to weight by volume anamata. D is equal to W by V. So specific gravity ni ela define chestam ante, ratio of mass of a substance in air to the equal volume of water. So in metric system, both density inka specific gravity ni numerical ga equal anamata. So equations of calculating density, weight and volume as follows. Ila mana follow avutam. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై వాల్యూమ్. వెయిట్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. సేమ్ అంతే, ఈ వాల్యూమ్ ఇటు వెళ్తే మల్టిప్లై అవుతుంది. అదే వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే వాల్యూమ్ ఇటు వెళ్తే డెన్సిటీ ఇటు వస్తుంది. సేమ్ మనకి క్యాలిక్యులేషన్స్, మనం సింపుల్ మ్యాథ్స్ ఏది, ఫర్ ఎగ్జాంపుల్ 2 కేజీ ఆఫ్ గ్లిసరిన్ వాల్యూమ్, దీని డెన్సిటీ ఎంతో క్యాలిక్యులేట్ చేయమన్నారు అనుకుందాం. సో డెన్సిటీ ఆఫ్ గ్లిసరిన్ ఈస్ 1.25 ml. సో ఇక్కడ మనకి డెన్సిటీ ఇచ్చారు, వాల్యూమ్ ఇచ్చారు. సో మనకి వెయిట్ కనుక్కోమన్నారు. సో డెన్సిటీని వాల్యూమ్ని సబ్స్టిట్యూట్ చేస్తే వెయిట్ వచ్చేస్తుంది, ఎందుకంటే డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై వాల్యూమ్ కాబట్టి. సో 1600 ml. ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, సో 250 ml ఆఫ్ ఆల్కహాల్ వెయిట్ ఇచ్చారు అండ్ డెన్సిటీ ఇచ్చారు. మనకి డెన్సిటీ ఇంకా వెయిట్ ఇచ్చి వాల్యూమ్ అడిగారు, అంటే ఆ రెండింటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 204.0 గ్రామ్స్ వచ్చింది. సో వెయిట్ వచ్చి ఇలా సేమ్, ఇక్కడ వెయిట్ డెన్సిటీ ఇచ్చారు, వాల్యూమ్ కనుక్కోవాలి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఇలా. సో ఆల్కహాలిక్ డైల్యూషన్స్కి వస్తే, డైల్యూట్ ఆల్కహాల్ ఆర్ మేడ్ ఫర్ 95% ఆఫ్ ఆల్కహాల్ విచ్ కంటే 95 పార్ట్స్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ అండ్ 5 పార్ట్స్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్. అంటే 5 వంతులు వాటర్ అంటే 95 టైమ్స్ మనకి ఆల్కహాల్ ఉంటుంది.
ఈ ఆల్కహాల్ వాటర్ లో మిక్స్ చేసినప్పుడు కొన్ని చేంజెస్ జరుగుతాయి. అవేంటంటే టెంపరేచర్ రైజ్ అవుతుంది అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ వాల్యూమ్ తగ్గుతుంది, అండ్ అలానే టర్బిడ్ అపియరెన్స్, కొంచెం టైట్ అపియరెన్స్ ఉంటుంది. బికాస్ సాల్యుబిలిటీ ఆఫ్ ఎయిర్ ఇస్ మోర్ ఇన్ ఆల్కహాల్ దేర్ దాన్ ఇన్ వాటర్. ఆల్కహాల్ ని వెన్ ఆల్కహాల్ ఇస్ డైల్యూటెడ్ విత్ వాటర్, వాటర్ తో డైల్యూట్ చేసినప్పుడు ఎయిర్ లో చిన్న చిన్న బబుల్స్ వస్తాయి ఆల్కహాల్ నుంచి, అండ్ దానివల్ల ఏంటంటే ఆ టర్బిడ్ అపియరెన్స్ వస్తుంది మనకి. వెన్ ఆల్కహాల్ ఇస్ డైల్యూటెడ్ వాటర్ ఇట్ ఈస్ నెసెసరీ టు కూల్ డౌన్ ద మిక్స్చర్ టు 20 డిగ్రీస్ సెల్సియస్, అప్పుడే ఫైనల్ వాల్యూమ్ ఎంతో మనకు తెలుస్తుంది. సో క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ 95% ఆల్కహాల్ రిక్వైర్డ్ టు ప్రిపేర్. ఎంత పర్సంటేజ్ ఆఫ్ 95%, ఎంత అమౌంట్ ఆఫ్ 95% ఆఫ్ ఆల్కహాల్ కావాలి? 400 ml ఆఫ్ 45% ఆల్కహాల్. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, వాల్యూమ్ రిక్వైర్డ్ మనకి ఎంత కావాలంటే 400 ml కావాలి, పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ రిక్వైర్డ్ 45, పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ యూస్ 95. ఈ ఫార్ములాని ఎలా అప్లై చేస్తామంటే, వాల్యూమ్ ఆఫ్ స్ట్రాంగర్ ఆల్కహాల్ కుడ్ బి యూస్డ్ ఇస్ ఈక్వల్ టు వాల్యూమ్ రిక్వైర్డ్ ఇంటూ పర్సంటేజ్ రిక్వైర్డ్ బై పర్సంటేజ్ యూస్డ్. ఇప్పుడు మనం ఇవి సబ్స్టిట్యూట్ చేసుకుంటే, సో వాల్యూమ్ ఆఫ్ స్ట్రాంగర్ ఆల్కహాల్ టు బి యూస్డ్ అంటే వాళ్ళు ఇచ్చిన డేటాను సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి 190 ml ఆఫ్ ఆల్కహాల్ కావాలి. 190 ml ఆఫ్ 95% ఆఫ్ ఆల్కహాల్ ఈస్ డైల్యూటెడ్ విత్ వాటర్ టు ప్రొడ్యూస్ 400 ml. అంటే 400 ml సొల్యూషన్ రావడానికి స్ట్రెంగ్త్ ఆఫ్ డైల్యూట్ ఆల్కహాల్ విల్ బి 45%. సో ఈ మొత్తం మీద ఆ ఎంటైర్ టోటల్ స్ట్రెంగ్త్ వచ్చి 45%. ఎలిగేషన్ మెథడ్ లో ఏంటంటే, వెన్ ద క్యాలిక్యులేషన్ ఇన్వాల్వ్స్ మిక్సింగ్ ఆఫ్ టూ సిమిలర్ ప్రిపరేషన్ ఆఫ్ డిఫరెంట్ స్ట్రెంగ్త్, వేర్వేర్ స్ట్రెంగ్త్ గా ఉన్న రెండు ప్రోడక్ట్స్ ని మిక్స్ చేసినప్పుడు ఇది ఇంటర్మీడియట్ స్ట్రెంగ్త్ ఒకటి వస్తుంది, దాన్నే ఎలిగేషన్ మెథడ్ అంటాం. సో ఈ మెథడ్ వచ్చి పర్పస్ ఆఫ్ చెకింగ్ ద క్యాలిక్యులేషన్. సో దీన్ని ఎలా రాస్తామంటే, రిక్వైర్డ్ పర్సంటేజ్ స్ట్రాంగర్ పర్సంటేజ్ మైనస్ రిక్వైర్డ్ పర్సంటేజ్, సో ఇది ఈక్వల్ టు వీకర్ పర్సంటేజ్. రిక్వైర్డ్ పర్సంటేజ్ మైనస్ వీకర్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రాంగర్ పర్సంటేజ్. సో ఇలా మనకి పర్సంటేజ్ ని తీస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే, సో క్యాలిక్యులేట్ ద వాల్యూమ్ ఆఫ్ ఎంత వాల్యూమ్ ఆఫ్ 95% ఆఫ్ ఆల్కహాల్ 600 ml ఆఫ్ 70% ఆఫ్ ఆల్కహాల్ కావాలి. అంటే 600 ml లో 70% ఆల్కహాల్ ఉండాలి మనకి, అప్పుడు 95% ఆల్కహాల్ ఎంత ఇవ్వాలి? సో వాల్యూమ్ రిక్వైర్డ్ ఎంత? 600. పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ రిక్వైర్డ్ 70%. పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ యూస్ 95%. ఈ ఎలిగేషన్ మెథడ్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, 95 - 70 = 25, 70 - 0 = 70. సో మనకి ఫైనల్ గా 95, ఇక్కడేమో స్ట్రాంగర్ 95 అన్నమాట, ఇక్కడేమో వీకర్ 0. సో 70 parts of 95% ఆఫ్ ఆల్కహాల్ అండ్ 25 parts ఆఫ్ వాటర్ విల్ బి ప్రొడ్యూస్ టు రిక్వైర్ పర్సంటేజ్ ఆఫ్. సో 95% ఆఫ్ ఆల్కహాల్ ఎంత కావాలి అంటే 600 × 70/95 ఇంత కావాలి. క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఎంత అంటే 600 × 25/95, అంటే ఇదేమో పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్, ఇదేమో పర్సంటేజ్ ఆఫ్ వాటర్. సో ఇలా 70, 60, 40, 30 కూడా మిక్స్డ్ టుగెదర్ 50% ఆఫ్ ఆల్కహాల్ ఈ అలిగేషన్ మెథడ్ ద్వారా. సో దేర్ఫోర్ 20 parts of 70%. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ప్రూఫ్ స్పిరిట్ టు ఎక్సైజ్ ద పర్పస్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఆల్కహాల్ ప్రిపరేషన్, దీన్ని డిగ్రీస్ తో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓవర్ ప్రూఫ్ లేదా అండర్ ప్రూఫ్. ప్రూఫ్ స్పిరిట్ అంటే ఏంటంటే, ఆల్కహాల్ వాటర్ మిక్స్చర్ అన్నమాట. 51 డిగ్రీ ఫారెన్హీట్ వెయిట్ లో
12/13 ఆఫ్ ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ వాటర్, ఇథైల్ ఆల్కహాల్ ఈక్వల్ టు 100 వాల్యూమ్స్ ఆఫ్ ప్రూఫ్ స్పిరిట్. సో ఏదైనా స్ట్రెంగ్త్, ప్రూఫ్ స్ట్రెంగ్త్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే ఓవర్ ప్రూఫ్ గా, ఎక్కువ అయితే ఓవర్ ప్రూఫ్ అంటాం, తక్కువ అయితే అండర్ ప్రూఫ్ అంటాం. సో ఇండియాలోని ఎక్సైజ్ డ్యూటీ వాళ్ళు రూపీస్ పర్ లీటర్ ఆఫ్ ప్రూఫ్ ఆల్కహాల్, సో పర్సంటేజ్ ఆఫ్ వాల్యూమ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ ఆల్కహాల్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ప్రూఫ్ స్ట్రెంగ్త్ ఆర్ వైస్ వర్సా. అలా మనం ఎంత అమౌంట్ వేయాలని దాని మీద క్యాలిక్యులేట్ చేస్తారు. సో పర్సంటేజ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఆల్కహాల్ 1.753 అండ్ డిటెక్టెడ్ 100 ఫార్మ్ ఫ్రమ్ ద ప్రోడక్ట్. సో ఇఫ్ ద రిజల్ట్ ఈస్ పాజిటివ్ అది ఓవర్ ప్రూఫ్ అని, రిజల్ట్ నెగిటివ్ అయితే అండర్ ప్రూఫ్ అని చెప్తాం. సో ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటే ఏంటంటే, సేమ్ ఆస్మోటిక్ ప్రెషర్ ఉంటే వాటిని ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటాం. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ సొల్యూషన్స్ షుడ్ బి ఐసో ఆస్మోటిక్, విల్ బి ఐసోటోనిక్, విల్ ఆల్సో బి ఐసోటోనిక్. సో ఇఫ్ ఆర్బిసి అనేది ఒక సొల్యూషన్తో కాంటాక్ట్లోకి వచ్చింది, సేమ్ ఆస్మోటిక్ ప్రెషర్ బ్లడ్ ప్లాస్మా లాగా, ఇప్పుడు సెల్ మెంబ్రేన్ అనేది ష్రింక్ అవ్వదు అలానే స్వెల్ అవ్వదు, అది దాని టోన్ అది మెయింటైన్ చేసుకుంటుంది, ఆ సొల్యూషన్స్ ని మనం ఐసోటోనిక్ సొల్యూషన్స్ అని పిలుస్తాం. సో టు డిటర్మైన్ వెదర్ ఒక సొల్యూషన్ ఐసోటోనిక్ గా కాదా అనేది, ఇట్ ఈస్ నెసెసరీ టు డిటర్మైన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూట్. సో ఆ కాన్సన్ట్రేషన్ ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ ఉందా లేదా, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే అది హైపర్ టోనిక్, కాన్సన్ట్రేషన్ సొల్యూట్ తక్కువ ఉంటే అది హైపోటోనిక్. పెరెంటల్ సొల్యూషన్స్ కానీ ఆప్టాల్మిక్ సొల్యూషన్స్ కానీ ఈ ఐసోటోనిక్ కి అడ్జస్ట్ చేసుకోవాలి మనం. సో సొల్యూషన్స్ విచ్ ఆర్ నాట్ హ్యావింగ్ సేమ్ ఆస్మోటిక్ ప్రెషర్, సో వాటిని పారాటోనిక్ అంటాం. వైల్ కంపేరింగ్ ఏ సొల్యూషన్స్ విత్ వన్ ఆఫ్ నోన్ ఆస్మోటిక్ ప్రెషర్, సో గ్రేటర్ ప్రెషర్ వి కాల్ ఇట్ అస్ హైపర్ టోనిక్, ఎక్కువ ప్రెషర్ ఉంటే అది హైపర్ టోనిక్, తక్కువ ప్రెషర్ ఉంటే అది హైపోటోనిక్. బ్లడ్ ప్లాస్మాలో ఏంటంటే మనకి 0.88% ఆఫ్ ఇనార్గానిక్ సాల్ట్స్ ఉంటాయి, మెయిన్ గా సోడియం క్లోరైడ్, అదే మెయిన్ ఆస్మోటిక్ ప్రెషర్ కి కంట్రిబ్యూట్ చేస్తాయి. సో ఐసోటోనిసిటీని అడ్జస్ట్ చేయడానికి ఏంటంటే, సొల్యూషన్ ఫర్ ఐవి ఇంజెక్షన్స్ అప్రాక్సిమేట్ ఐసోటోనిసిటీ ఇస్ ఆల్వేస్ డిజైరబుల్. ఐవిలో ఏది ఇస్తున్నామో సేమ్ ప్లాస్మా లానే ఉండాలి ఆ సొల్యూషన్ కూడా. సో ఎస్సీ ఇంజెక్షన్, సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ లో ఏంటంటే ఐసోటోనిసిటీ నీడెడ్ బట్ ఇట్ ఈస్ నాట్ ఎసెన్షియల్ సిన్స్ దే ఆర్ ఇంజెక్టెడ్ ఇన్ టు ఫ్యాటీ టిష్యూ నాట్ ద బ్లడ్ కాబట్టి. సొల్యూషన్స్ ఇన్ అయం ఇంట్రామస్క్యులర్ కి ఏంటంటే స్లైట్లీ హైపర్ టోనిక్ ఉండాలి, ఎందుకంటే దానివల్ల ర్యాపిడ్ అబ్జార్ప్షన్ ఉంటుంది. సొల్యూషన్స్ ఫర్ ఇంట్రాక్యుటేనియస్ ఇంజెక్షన్స్ కి ఏంటంటే ఈ పెరెంటరల్ ప్రిపరేషన్స్ వచ్చి మెయిన్ గా డయాగ్నోస్టిక్ పర్పస్ కి వాడతాము, ఖచ్చితంగా ఐసోటోనిక్ కే ఉండాలన్నమాట. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఫాల్స్ రియాక్షన్స్, సో ఇంట్రాథీకల్ ఇంజెక్షన్స్ వచ్చి మస్ట్ బి ఐసోటోనిక్ బికాస్ సిఎస్ఎఫ్ అనేది ఓన్లీ 60-80 ml ఉంటుంది. సో స్మాల్ వాల్యూమ్ ఆఫ్ పారాటోనిక్ అనేది ఆస్మోటిక్ ప్రెషర్ ని డిస్టర్బ్ చేసేసి వామిటింగ్ లేకపోతే వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. నాసల్ డ్రాప్స్ కి కూడా ఐసోటోనిసిటీ మెయింటైన్ చేయాలి సిన్స్ పారాటోనిక్ సొల్యూషన్ ఇరిటేషన్ ని కాజ్ చేస్తాయి కాబట్టి. ఐ డ్రాప్స్, ఐ లోషన్స్ ఇవి కూడా మస్ట్ గా మనకి ఐసోటోనిక్ కే ఉండాలి. లార్జర్ వాల్యూమ్స్ అనేవి మనం ఐలో కాంటాక్ట్ తీసుకొస్తున్నాం కాబట్టి ఐ డ్రాప్స్ మే బి ఐసోటోనిక్ బికాస్ ఆఫ్ స్మాల్ వాల్యూమ్, యూజ్ ఇట్ వెన్ క్విక్లీ గెట్ డైల్యూటెడ్ బై లాక్రిమల్ సెక్రెషన్. సో ఐసోటోనిసిటీ అడ్జస్ట్ చేయడానికి క్యాలిక్యులేషన్ ఇది, ఇది ఫ్రీజింగ్ పాయింట్ మెథడ్ వాడతామన్నమాట. సో ఏ అనేది ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ అన్అడ్జస్టెడ్ సొల్యూషన్ అడ్జస్టింగ్ సబ్స్టెన్స్. సో దట్స్ ఇట్, ఇలా మనం క్యాలిక్యులేషన్ పార్ట్ ని, సో ఎగ్జామ్ పర్పస్ మీరు జస్ట్ మెట్రిక్ అంటే ఏంటి అండ్ అవి చూసుకుంటే సరిపోతుంది. ఇంపీరియల్ అవార్డు పోయిస్ అపోథికారీస్ ఇవా ఇలా. ఓకే, థ్యాంక్ యూ.